हेलो नमस्ते। इवाल मनो रुमाली रोटी चेस्तां। इदि नार्त लो चाला एक्कु चेसुकुंटारु, दाबास लो गानी होटल्स लो गानी मनं कूडा चालासाल तिने उंटां। सो दीन कोसम नेनु हाफ केजी मैजा तीसुकुंटुन्नानु। वीर मीकु कावाल्सिन प्रपोर्शन तीसुकोवच्चु। हाफ केजी मैदा की इक्कड कोंचेम साल्ट, एंत कावालंटे अंत रिक्वायर्ड साल्ट वेसि నేను ఒక స్పూన్ వేస్తున్నాను హాఫ్ కేజీకి। దీన్ని పాలు ఎక్కువ వేసి కలుపుతాం అన్నమాట। చూ నేనైతే ఈ క్వార్టర్ మగ్ తీసుకుంటున్నాను। అయితే మీకు పాలు ఎంత తీసుకోవాలని కొలత కప్పులు ఇలా కాదు, హాఫ్ కేజీ మైదాకి ఎలా అంటే పిండంతా తడిచేలా తీసుకోవాలి పాలు। ముద్ద చేయడానికి సరిపడ అక్కర్లేదు, పిండంతా తడవాలి పాలతో, అంత పాలు తీసుకోవాలి। ఓకేనా? దీనికి పర్టికులర్గా ఇన్ని బౌల్స్ అలా ఉండదు, పిండి అంతా తడిచేలా పాలు తీసుకోవాలి। చూడండి, నేను ఇప్పుడు వేసుకునే పాలు నేను ఎలా తీసుకుంటానంటే పిండి అంతా తడిచిందా లేదా చూస్తాం అంతే। ఆ తర్వాత ఎంత వాటర్ పడితే అంత వాటర్ పెట్టి కలపాలి। జస్ట్ పిండి తడిస్తే చాలు। చూడండి, ఆల్మోస్ట్ పిండి బాగా తడిచిపోయింది। తడిచాక ఇంకా పాలు వేయాల్సిన అవసరం లేదు। ఇప్పుడు నీళ్ళు వేసుకుని దీన్ని డోలా చేస్తాం। ఈ రుమాలి రోటీ అనేది ఏంటంటే, అది ఇంతకుముందు నిజాం కాలంలో వాళ్ళు దీన్ని ఈ మీట్ ఉండేటప్పుడు చేతికి అంటుకున్న ఫ్యాట్ని తుడుచుకోవడానికి వాడుకునేవారంట। అంటే ఈ పిండి చేయి పెట్టి అలా నీడ్ చేసేటప్పుడు దా ఉన్న ఫ్యాట్ బాగా చేతి నుంచి వదిలిపోయేదని, అందుకే దీని పేరు రుమాలి రోటీ అని పెట్టారు। ఇది కర్చీఫ్ లాగానే చాలా పలచగా చేస్తాం। ఇది పిండి నీడింగ్ వేరేగా ఉంటుంది, దీన్ని కాల్చి పద్ధతి కూడా అన్నిటికన్నా వ్యత్యాసంగా ఉంటుంది। పాలు ఎన్నేసుకోవాలని నేను చెప్పాను కదా, జస్ట్ తడిచేలాగా, మొత్తం పిండి అంతా తడిచింది కాబట్టి ఇప్పుడు నేను మిగిలిన డో కలపడానికి తగినన్ని నీళ్ళు వేసుకుని ఇప్పుడు చూడండి రెండో చేయి కూడా పెట్టి మనం ఇలా చూడండి, నేను ఇలా టేరింగ్ అంటారు దీన్ని, ఇలా టేర్ చేసుకుంటే వెళ్ళాలి పిండి అంతా। మీ షెఫ్స్ ఇలాగే చేస్తారండి, మైదా పిండిని మీరు నేరుగా కలిపేసి పక్కన పెట్టిన దానికి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది డోలో, అంటే ఈ పిండిలో, పిండి ముద్దలో చాలా తేడాలు ఉంటాయి। మీరు నేరుగా కలిపేస్తే సెటిల్ అయిపోయినట్టు ఉంటుంది, ఇది మైదా కాబట్టి। ఇప్పుడు నేను చేస్తున్నట్టుగా టేర్ చేసి పిండి అంతా బాగా టేర్ చేయడం చూడండి, ఒక చేతిలోంచి ఒక చేతికి ఇలా పీకినట్టుగా టేర్ చేస్తూ చేస్తున్నాం కదా, ఇలాగే నీట్ చేయాలంటే అండి షెఫ్స్ ఇలాగే చెప్ చేస్తారు రెస్టారెంట్స్లో। షెఫ్స్ ఇలా చేస్తారు కాబట్టి వాళ్ళకి అంత బాగా వస్తుంది రోటీ। ఇది సీక్రెట్, చాలా పెద్ద సీక్రెట్ టిప్ ఇది, ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను। పిండంతా అలా టేర్ చేయాలి, ఎంతసేపు అని కాదు, పిండి మొత్తం అలా టేర్ చేయాలి, మీకు తెలుస్తుంది చేసేటప్పుడు। చూడండి, నేను చూపిస్తున్నాం కదా, నేను మొత్తం చేయడం మీకు చూపిస్తున్నాను, హాఫ్ కేజీ టేర్ చేయడం కంప్లీట్గా చూపిస్తున్నాను, ఎక్కడ స్కిప్ చేయలేదు నేను వీడియో, సరే? రెండు చేతులు పెట్టి అలా బాగా టేర్ చేయాలి చూడండి। అప్పుడు మన చేసే కొలత ఏంటంటే మీకే తెలుస్తుంది, పిండి టేర్ చేసేటప్పుడు సాగడం మొదలు పెడతాడు చూడండి, ఫస్ట్ అలా సాగదు, మనం అలా చేస్తూ చేస్తూ ఉండేపాటికి అది ఏమవుతుందంటే పిండి కన్సిస్టెన్సీ గమ్మున విడిపోదు, ఒకటి నుంచి ఒకటి సాగుతుంది। ఆ టైంలో మనం ఇంకా రెండో చేయి ఏదైతే పెట్టామో దాన్ని తీసేసి ఎప్పటిలాగా ఒక్క చేత్తోనే కొంచెం ఆయిల్ వేసి నీట్ చేసేసుకోవాలి, నీట్ చేసుకోవడం అంటే పిండి కలిపేసుకోవాలి। ఇప్పుడు సరిపోయింది, ఇప్పుడు సాగుతుంది కదా, అంటే ఇంకా చేయని అవసరం లేదు అలా। ఇప్పుడు మనం ఇంకో చేయిని నేను క్లీన్ చేసేసుకుంటాను, క్లీన్ చేసుకుని ఎప్పుడు మమ్మల్ని రైట్ హ్యాండ్తోనే కొంచెం ఆయిల్ వేసి దీన్ని బాగా మద్దించి
చేతుకున్న నా రైట్ హ్యాండ్ కున్న మైదా పిండంతా దాంట్లోకి వెళ్ళిపోయే వరకు మద్దిచ్చాలి. మీకు ఈ రెసిపీలో ఏంటంటే అన్నీ తెలిసిపోతూ ఉంటాయి, ఎప్పుడు ఆపాలి, ఎంత వేయాలి, ఏంటని నేను చెప్తున్నాను కదా, ఆ ప్రకారం చేసుకోవాలి. ఇంత టైము, అంత కొలత అని లేదు దీనికి. చూడండి, ఆయిల్ వేసుకున్నాను నేను, చాలా కొంచెమే తీసుకున్నాను. చూడండి, కొంచెం ఆయిల్ని చక్కగా మద్దించి పిండితో, అప్పుడంటే నా చేతికున్న మైదా మొత్తం ఆ పిండికి వెళ్ళిపోద్ది, అప్పుడు మీరు ఇంకా ఆపేయచ్చు కలపడం. అదే మనకి తెలియాల్సిన సైన్ ఏంటంటే, నా చేతికున్న మైదా మొత్తం ఆ పిండిలోకి వెళ్ళిపోయినప్పుడు పిండి కలిసిపోయిందని అర్థం. ఇంకా కొంచెం ఉంది చూడండి, అని కలుపుతూ కలుపుతూ ఉంటే ఆటోమేటిక్గా పిండిలోకి వెళ్ళిపోతుంది అది అలా ఆయిల్ వేసిన తర్వాత. అదే మనకి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైతే నా చేయకున్న మొత్తం మైదా ఆ డోలోకి వెళ్ళిపోయిందో కరెక్ట్గా మనకి డో కరెక్ట్ కలిపామని అర్థం. అదే మీరు నేరుగా వాటర్ వేసి కలిపిస్తే మైదా ఇలా ఉండదండి. కలిపి చూడండి, నేను చేశాను ఆల్రెడీ, నేను ఎప్పుడైతే షెఫ్ ఇలా చెప్పాక చేశానో చాలా డిఫరెన్స్ ఉంది. అలా చేయడానికి ఇలా చేయండి. చూడండి, మైదా మొత్తం నా చేతికున్నది డోకి వెళ్ళిపోయింది కదా, చేతికేమీ లేదు. అప్పుడు ఏంటంటే ఇంకా పిండి కరెక్ట్గా కలిపామని అర్థం ఉందండి. చూడండి, ఇలా అంటుంటే చూడండి ఎలా వస్తుందో. దీనిలో మనం బేకింగ్ పౌడర్ వేయలేదు, ఈస్ట్ వేయలేదు, ఏమి వేయలేదు. మనం కలిపిన పద్ధతిని బట్టి అంత బాగుంది పిండి, అందుకే వాళ్ళకి అంత బాగా వస్తుంది అంట రోటీ షెఫ్స్కి. ఇది నేను అతిపెద్ద సీక్రెట్ మీతో షేర్ చేస్తున్నాను ఈ వీడియోలో. ఓకే, ఇప్పుడు దీన్ని వెట్ టవల్ వేసి రెస్టింగ్కి పెట్టుకోండి హాఫ్ అన్ అవర్. చెప్పాను కదా ఈ మొత్తం ఈ మేకింగ్ ప్రిపరేషన్ అంతా వెరైటీ. ఇప్పుడు బాండీని ఇలా సెట్ చేసుకోవాలి, నాన్ స్టిక్ బాండీ వాడకండి. ఏదైనా కడాయి, ఇప్పుడు నేను వాడుతున్న లాంటిది ఏదైనా ఒకటి వాడండి, నాన్ స్టిక్ వాడకూడదు. ఓకే, ఇప్పుడు ఈ బౌల్లో కొంచెం సాల్ట్ తీసుకుని దానిలో కొంచెం వాటర్ వేసి కలుపుతున్నాను. ఎందుకో చెప్పిన, ఆ బాండీ మీద దీన్ని మనం స్ప్రే చేసినప్పుడు అదేమవుతుందంటే, రివర్స్ సైడ్ పెట్టాం కదా బాండీకి, దాని మీద స్ప్రే చేస్తాం రోటీ కాల్చే ముందు, అప్పుడు అది నాన్ స్టిక్లా అవుతుంది బాండీ వైపు. అంటే అసలు మన ఈ రోటీ అంటుకోద్దు దానికి. చూపిస్తాను చూడండి, చేసేటప్పుడు దీంట్లోంచి కొంచెం డో బాల్స్ తీసుకున్నాం. నేను చిన్నవి చేస్తున్నాను పేట మీద, పెద్దవి కూడా చేసి చూపిస్తాను, రెస్టారెంట్ టైప్లో చేసి చూపిస్తాను. మన ఇంట్లో ఎలా అయితే చేసుకుంటామో అలా కూడా చూపిస్తాను. చిన్నది చేస్తున్నాను పేట మీద, అందుకే చిన్న బాల్ తీసుకున్నాను. యాక్చువల్గా రెస్టారెంట్లో ఏంటంటే వాళ్ళు ఫ్లాట్ సర్ఫేస్ మీద పెట్టుకుని పెద్దగా చేస్తారు. ఇది ఎంతంటే మనం చెయ్యి కింద మన చేతి మీద ఇది వేసుకున్నప్పుడు మన చెయ్యి స్పష్టంగా కనిపించేంత సన్నంగా రోల్ చేసుకోవాలి ఈ రుమాలి రోటీని. రైట్ హ్యాండ్ కర్చీఫ్ మన చేతి మీద వేసుకున్నాం అనుకో, ట్రాన్స్పరెన్సీ ఎలా ఉంటుంది, మన ఫింగర్స్ కనిపిస్తాయి కదా, అలా చేసుకోవాలి. పిండి ఎక్కువ వాడాలి. నేను కలిపిన పద్ధతికి నాప్కిన్ తీసాక ఆ పిండి చూసారా, మనం కలిపినప్పటికీ హాఫ్ అన్ అవర్ రెస్ట్ తర్వాత ఎంత బాగుంది. ఇప్పుడు మనం తీసినప్పుడు చేసేటప్పుడు కూడా చూడండి, మీకు ఆ ఎయిర్ బబుల్స్ ఫామ్ అవుతుంది చూసారా, ఇంత సన్నంగా మనం స్ప్రెడ్ చేసినా అక్కడ చూడండి ఎలా బబుల్స్ వస్తున్నాయో, అంటే పిండి అంత బాగా కలిసింది. మన టూ హ్యాండ్ టెక్నిక్లో టేర్ చేసే టెక్నిక్ అంత బాగా వర్క్ అయింది. ఇప్పుడు దీన్ని ఆ చేతి మీద ఈ చేతి మీద వేసుకుంటూ షెఫ్స్ ఏం చేస్తారంటే దాన్ని సాగేలాగా పైకి ఎగరేస్తూ మరీ దాన్ని తిప్పుతారు రుమాలి రోటీని. మన హౌస్ హోల్డ్ అలా చేయలేం కాబట్టి చూడండి, ఇందాక కలిపిన సాల్ట్ వాటర్ ఇలా స్ప్రే చేసుకోవాలి. ఇలా స్ప్రే చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటేనంట, ఈ బాండి పైన ఒక నాన్ స్టిక్ సర్ఫేస్ ఫామ్ అవుతుంది.
ఓకే. ఇప్పుడు బాగా పలచగా చేసుకున్న మనం ఈ రోటీని దాని పైన వేసుకోవాలి. మీరు చేతితో వేలేపోయారు అనుకో, ఇప్పుడు రోలింగ్ మనం రోల్ చేసుకునే రోలింగ్ పిన్ ఉంది కదా చపాతీలు ఒత్తుకునే కర్ర, దానికి రోల్ చేసుకుని తీసుకెళ్ళి అక్కడ వేసుకోవచ్చు. అంత అవసరం లేదండి. మీరు డో కానీ కరెక్ట్గా నీట్ చేశారంటే, అంటే కలిపారంటే దాన్ని చేతి మీద ఇప్పుడు నేను చేసినట్టే చేయొచ్చు. నేను మనకి ఇంట్లో చేసుకోవడానికి పీట మీద చిన్న సైజులో చేస్తున్నాను, అలాగే రెస్టారెంట్లో అలా చేస్తారో కూడా చూపిస్తాను. చూడండి అంత సన్నగా మనం ఒత్తుతుంది, అంటే ఎన్ని ఎయిర్ బబుల్స్ ఫామ్ అవుతున్నాయి. పిండి అంత బాగుందండి మనకి కలిపిన పద్ధతి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, మీరు ఇంకెప్పుడు బయట నుంచి తెచ్చుకోరు. అందరికీ చాలా బాగా నచ్చుతుంది, చాలా సన్నంగా ఉంటాయి కదా, మనకి ఏంటంటే హెవీగా అనిపించదు బటర్ నాన్ అవి తిన్నట్టు, చాలా లైట్గా అనిపిస్తుంది రుమాలి రోటీ. అలా అంటూనే ఉండాలి చేతుల మీద, ఎంత కుదిరితే అంత. షెఫ్స్ అయితే పైకి కూడా ఎగరేస్తూ మరి దీన్ని ఏం చేస్తారంటే అది ఇలాస్టిసిటీ బాగా ఎక్స్పాండ్ అవుతుంది అన్నమాట, సాగిపోతుంది. చెప్పాలంటే సాగడానికి అనేసి వాళ్ళు చివరలు బాగా సన్నంగా ఒత్తి మధ్యలో కొంచెం మందం ఉన్న అది మనం ఇలా చేతుల మీద అటు ఇటు ఇటు అటు ఇటు చేసి ఎగరేస్తున్నప్పుడు ఏమవుతుందంటే రోటీ సాగుతుంది, ఇంకా సన్నంగా పలచగా సాగుతుంది అన్నమాట. అది చూసారా ఎలా కాలిందో, ఒక చుక్క ఆయిల్ కూడా మనం వేయలేదు. సాల్ట్ వాటర్ స్ప్రే చేసి స్ప్రింకిల్ చేసి దాని మీద రోటీ వేసాం. చూడండి నేను తిప్పుతాను చూడండి ఎంత బాగుంటుందో, చూడండి ఎంత బాగా అయిందో. 5 మినిట్స్ పట్టింది అంతే, ఇంతకీ కాలం కంప్లీట్గా 5 మినిట్స్ పట్టలేదు. టైం చూస్తున్నాను నేను, 3 మినిట్స్ పట్టింది. రెండో వైపు కాలేసరికి 5 మినిట్స్లో ఒక రోటీ అయిపోద్ది అనమాట. అలా చూడండి సన్నంగానే, ఇంకా సన్నంగా చేయాలి దాన్ని, అలా అంటూ ఉండాలి దాన్ని, అటు చేతికి ఇటు చేతికి ఎంత మనం తిప్పగలిగితే. దాన్ని తిప్పుతుంటే ఏమవుతుందంటే మందం తగ్గి చాలా పలచగా అవుతుంది, విరగదండి అస్సలు విరగదు. సరే ఇప్పుడు దీన్ని కచ్చీఫ్ లాగా, ఇది రుమాలి రోటీ అనుకున్నాం కదా, సో దీన్ని కచ్చీఫ్ లాగా ఫోల్డింగ్ చేసి పక్కన పెట్టుకోవడం. చూడండి అలా స్ప్రే చేసుకోండి, ప్రతిసారి అవసరం లేదని మీ కోటింగ్ పోయిందన్న అన్నప్పుడే స్ప్రే చేసుకోండి. ఇది కూడా నేను చిన్న సైజ్ చేశాను కదా, మీకు పెద్దది కూడా చేసి చూపిస్తాను. విత్ఇన్ 5 మినిట్స్లో రెండు వైపులా కాలిపోతుందండి, నేను టైం కూడా చూశాను చేసేటప్పుడు. ఇప్పుడు దీన్ని చక్కగా కర్చీఫ్లో ఫోల్డ్ చేసుకోండి. పక్కన పెట్టుకోండి. ఆ వైట్ సర్ఫేస్ చూసారా బాండి పైన, అదేంటంటే మనం స్ప్రే చేస్తున్న సాల్ట్ వాటర్ స్ప్రింకిల్ చేస్తున్నాం కదా, జల్తున్నాం కదా ఆ సాల్ట్ వాటర్. చూడండి ఇది రెస్టారెంట్ స్టైల్లో చాలా పెద్దగా చేశాను. చూడండి ఆ చేయి కనిపిస్తుందా మీకు, కనిపిస్తుంది కదా దాని కింద నుంచి, అదే రుమాలి రోటీ. సన్నం కూడా చూడండి ఎంత చాలా పలచగా ఉంది, ఇదే రుమాలి రోటీ స్పెషల్. ఇలా నా చేతుల మీద వేసుకుని నేను రెస్టారెంట్ స్టైల్లో సాగు తీశాను. మా బాబు నేను బాగా తిట్టు తిప్పడం చూపించలేకపోయాడు, స్కిప్ అయిపోయింది. లేకపోతే నేను అచ్చంగా రెస్టారెంట్ టైప్లో దాన్ని అటు ఇటు చేతుల మీద చేసేసరికి చూసారా ఎంత సాగిందో, బాండి ఎంత ఉందో అంత రోటీ చేశాను నేను. చూస్తే తెలుస్తుంది కదా ఎంత పెద్దగా చేశాను, చూసారా అచ్చం క్లాత్లా లేదా, అందుకే దీని పేరు రుమాలి రోటీ అని వచ్చిందండి. చూడండి ఎంత పెద్దగా చేశాను, మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు అసలు అతకదు బాండీకి, అందుకే మనం సాల్ట్ వాటర్ స్ప్రే చేస్తున్నాం దీనికి ముందు చేసిందే.